नमस्कार याक्ट न्यूज़ की स्वागत याक्ट न्यूज़ चदुवुतुंदि श्रीनिवास वार्तल्लोनि ముఖ్యాంశాలు వరద బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం మార్క్సిస్ట్ పార్టీ ధ్వజం బాధితులను ఆదుకునే వరకు పోరాటం చేస్తాం సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన గణిత మేధావి కొమరవోలు చంద్రశేఖర్ బాపట్లలో పోస్టల్ స్టాంపు విడుదల జనని శివకామిని జయసుధ కారిణి విజయ రూపిణి బాపట్లలో ఘనంగా దేవి శరణనవరాత్రి మహోత్సవాలు పాండురంగాపురం వద్ద సముద్ర తీరంలో ఇద్దరు యువకుల గల్లంతు రామచంద్రపురం వద్ద మృతదేహాలు లభ్యం देवी शरण नवरात्रि महोत्सव बापट्लो घन निर्वहिस्तर श्रीवासवी कन्या परमेश्वरी आलय में अम्मवारी विशेष अलंक प्रत्येक पूजल जरिपार నిత్య పూజలు ప్రతిరోజు గుడుత్సవ కార్యక్రమం ఆ కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరించి శానిటైజర్స్ వాడటం గానివండి గ్లోవ్స్ గాని అట్లా అన్నిటికీ వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమానికి అమ్మవారి దర్శనం చేసుకొని వారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సినగా కోరుచున్నాం వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో దసరా నవరాత్రులు జరుగుతున్నాయి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను వరద ప్రభావిత ప్రాంతాల్లో మార్క్సిస్ట్ పార్టీ జిల్లా కమిటీ పర్యటించింది జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆధ్వర్యంలో ఈ కమిటీ సందర్శించింది బాధితులను ఆదుకోవాలని కోరింది కొల్లూరు బట్టిపూలు మండలాల్లో సిపిఎం ప్రతినిధి బృందం పర్యటించింది వాకలవానిపాలెం ఇస్కిందపాలెం జువ్వలపాలెం ఈ గ్రామాల్లో ప్రస్తుతం పర్యటించాం ఈ గ్రామాల్లో పరిస్థితి వ్యాపార కార్మికుల పరిస్థితి అత్యవస్థంగా ఉంది పంటల అరటి కంద పసుపు బాగా తీవ్రంగా దెబ్బతిన్నాయి
ఇదొక అంశమైతే వ్యాపార కార్మికులకు 2 నెలల పాటు పన్ను ఉండేటువంటి పరిస్థితి లేదు దళిత వాడల మొత్తం ఇళ్ళలోకి నీళ్లు వచ్చి జలమయమైపోయిని ఈ రోజు మనం చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం దళిత వాడ ఇళ్ళల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాపార కార్మికుల కుటుంబానికి ఒక్కో కుటుంబానికి తక్షణమే 10,000 రూపాయలు వాళ్ళకి బ్రతకడం కోసం వెంటనే ఇవ్వాలి సరుకులు బియ్యం కందిపప్పు నూనె చింతపండు ఇట్లాంటి సరుకులన్నీ వెంటనే ఒక 2 నెలల పాటు సరిపోయేటువంటి సరుకులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇటుక ఈ ప్రాంతంలో ఇటుక బట్టీలు ఉన్నాయి వేల మంది ఇటుక బట్టీల్లో పని చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది వాళ్ళకి ఉపాధి కోల్పోయారు వ్యాపార కార్మికులకు కూడా 3 నెలల పాటు పనులు ఉండేటువంటి పరిస్థితి లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బాపట్ల ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిమకు ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు కరపత్రం అందజేశారు ఏబిఎం ఆస్తుల కస్టోడియన్ మాల్యాద్రి వైసీపీ నాయకులు పాల్గొన్నారు కొంతకాలంగా ఏబిఎం బాపట్ల సంస్థ తరపునటువంటి ఏబిఎం స్కూల్ ఏబిఎం కాంపౌండ్ మరియు ఏబిఎం సమౌల తోట వీటి మీద రకరకాల వ్యక్తులు రకరకాల ప్రచారాలతో ప్రజలను మబ్బిపెట్టి విధానంలో అనేక కార్యక్రమాలు అనేక ప్రెస్ మీట్లు ఇస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు బాపట్ల ఏబిఎం చరిత్ర దాని యొక్క స్థితిగతుల మీద ఈ యొక్క బాపట్ల ఏబిఎం స్కూల్ కరస్పాండెంట్ గా బాపట్ల ఏబిఎం ఆస్తులు కస్టోడియన్ గా సమావేశం వారు నాకు ఇచ్చినటువంటి ఒక హక్కుతో ఈరోజు యొక్క కరపత్రాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో క్రైస్తవ ఆస్తులను కూడా కాపాడే విధంగా ఆయన పొందుపర్చిన దాన్ని ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క పాంప్లెట్ ని అంబేద్కర్ యొక్క దగ్గర నుండి రిలీజ్ చేయడం జరిగింది గణిత మేధావి కొమరవోలు చంద్రశేఖర్ పోస్టల్ స్టాంపును ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు ఆవిష్కరించారు ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు డాక్టర్ కొమరవోలు చంద్రశేఖరన్ గారి గత జయంతి ఉత్సవాలు ఈ ఏడాది మనం జరుపుకుంటా ఉన్నాం ఆయన గణిత శాస్త్రంలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు భారతీయ గణిత శాస్త్ర రంగానికి పలు దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చారు 1953లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు గణిత శాస్త్ర రంగంలో అనేక మందిని మేధావులుగా తీర్చిదిద్దారు అటువంటి మహనీయుడు 1920 సంవత్సరంలో జన్మించారు ఆయన శత జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మనం జరుపుకుంటాం అలాంటి మహనీయులను స్మరించుకోవడం వారిని నుంచి స్ఫూర్తి పొందడం వారికి నివాళులు అర్పించడం కనీస కర్తవ్యం రాష్ట్రంలోని 56 బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించడం పట్ల వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు పట్టణ వైసీపీ అధ్యక్షులు నారాల శెట్టి ప్రకాష్ మాట్లాడారు మీ భద్రతే మా ధ్యేయం యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి తగిన జాగ్రత్తలు తీసుకోండి కరోనా నుండి రక్షణ పొందండి ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్ యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం రాష్ట్రంలో విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని భారతీయ యువ మోర్చా విజ్ఞప్తి చేసింది బాపట్ల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించింది ఈ రోజున భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం నుంచి అమలుపరచట్లేదు ఎంతోమంది విద్యార్థులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్ర గవర్నమెంట్ తత్సన్నమైతే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలుపరిచి వాళ్ళని ఆదుకోవాలిగా కోరుకుంటున్నాను బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగి వంకాయలపాటి హరిబాబు ఎన్టీఆర్ ట్రస్టుకు 15,000 రూపాయలు విరాళంగా అందజేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు కొండవీటి రాజేంద్ర కుమార్ కు ఈ మొత్తాన్ని అందజేశారు బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరంలో 2 యువకులు గల్లంతయ్యారు మాటూరుకు చెందిన 13 మంది యువకులు ఇక్కడకు వచ్చారు సముద్ర స్నానం చేస్తున్న 2 యువకులు సముద్రంలో కొట్టుకు వెళ్లారు ఆదివారం పాండురంగాపురం బీచ్లో ప్రకాశం జిల్లా మాటూరుకు చెందిన రాజేష్ మహేష్లు సముద్రంలో అలల తాకిడికి గల్లంతవడం జరిగింది వారి మృతదేహాలు ఈరోజు రామచంద్రాపురం సముద్ర తీరమున లభ్యమవగా
మృతదేహాలను బాపట్ల ఏరియా వైద్యశాల మార్చురికి రూరల్ పోలీసులు తరలించడం జరిగింది. పెదగంజాంలోని దళిత క్రీడాకారునికి జరిగిన అన్యాయానికి నిరసనగా ప్రజాతంత్రవాదులంతా కలిసి రావాలని జైబీమ్ యాక్సెస్ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది జస్టిస్ జడా శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇక్కడి నుంచి బయలుదేరి పెదగంజాం వెళ్లారు. వర్గాల మైనారిటీ వర్గాల మీద జరుగుతున్నటువంటి పాశవికమైనటువంటి దాడి, హేయమైనటువంటి చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఇలాంటి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించగలిగినటువంటి నాయకత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు పలికినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద చేస్తున్నటువంటి దాడులు అన్ని ఇన్ని కావు. బహుశా 73 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, 68 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అధునాతనమైనటువంటి చరిత్రలో, 1.5 సంవత్సరంలో ఇన్ని దాడులు చేసినటువంటి ఇంకొక ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదు. మాస్క్ అడిగాడని డాక్టర్ సుధాకర్ ని పశువు కంటే హీనంగా కొట్టినటువంటి సందర్భం దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు మాస్క్ పెట్టుకోలేదని ఒక కిరణ్ దళిత కుర్రాడిని చంపేసినటువంటి అమానవీయమైన చర్యలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉండ జరిగిన దాడుల మీద చర్యలు తీసుకోకపోగా నిందితులను సపోర్ట్ చేసేటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం ఆసన్నమైంది. పాలకులారా గుర్తుపెట్టుకోండి, మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజు వరకు 73 సంవత్సరాల చరిత్రలో మా బతుకులు అంతంత మాత్రంగానే అతుకు బతుకులుగానే ఉన్న పరిస్థితుల్లో మాకొద్దు మీ పరిపాలన. డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు చేసినటువంటి దుష్టమైనటువంటి పరిపాలన ఇంకెంతకాలం మాకొద్దు మీకు ఈ పరిపాలన. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మా బతుకుల్లో వెలుగులు నింపేటువంటి పాలన మమ్మల్ని చేసుకునివ్వండి. ఆత్మగౌరవ నినాదంతో చేసినటువంటి పోరాట యాత్రలో భాగంగా ఈరోజు బాపట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం జరిగింది. అర్హులైన అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. బాపట్ల తహసీల్దార్కు ఆ పార్టీ కార్యదర్శి బి శ్రీధర్ వినతి పత్రం అందజేశారు. సోదరి సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రాలలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చేటప్పుడు ప్రతి ఇంటికి మేము 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. తర్వాత కొంతకాలానికి 2,000 నుంచి 2,500 రూపాయలు పెంచి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను 250 రూపాయలు పెంచి ఈ సంవత్సరంలో 2,500 ఇస్తానని చెప్పేసి చెప్పారు, కానీ అది అమలు కావటం లేదు. దాదాపు జూలై మాసంతో అది కూడా పూర్తయిపోయింది. అదే 250 రూపాయలకు మాత్రం ఇచ్చేస్తున్నారు. ఈ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిలు, పెట్రోల్, డీజిల్ మీద రేట్లు విపరీతంగా పెంచి ఆ భారం నిత్యావసరాల మీద పడింది. ఆ భారం నిత్యావసర వస్తువుల మీద పడి దాన్ని కొనుగోలు చేసేటువంటి శక్తి కూడా లేనటువంటి పరిస్థితి. ఒకే ఇంట్లో ఒకే పెన్షన్ అనేది విధానం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఇచ్చే 2,200 కానీ 2,500 కానీ 3,000 కానీ మందులు కొనుగోలుకే సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా 5,000 రూపాయల పెన్షను ఇద్దరికీ ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు 56 కార్పొరేషన్లు కల్పించడం పట్ల బాపట్లకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఏదైతే తన పాదయాత్రలో చెప్పారో దానికి అనుగుణంగా ఈ రోజున బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. సాహితీ రంగాన విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న విశ్వనాథ సత్యనారాయణ రావూర్ భరద్వాజకు సాహితీ భారతి ఘన నివాళులు అర్పించింది. వారు చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సాహిత్యంలో ఎందరో మహానుభావులు, ఎందరో మహాకవులు అలాంటి వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు తెలియని వాళ్ళు పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డుతో పాటు అనేక వ్యక్తులు పొంది ఆంధ్రదేశంతో విభూతించిన రచన చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షాన్ని అభయంగా తీర్చిదిద్ది తెలుగు ప్రజలకు అందించారు. అలాంటి రామాయణ కల్పవృక్షాన్ని కొంతమంది విషపుంజులు విషవృక్షంగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు, కానీ దాని ముందు ఇది నిలవ దీని ముందు అది నిలవలేదు. రామాయణ కల్పవృక్షాన్ని గురించి తెలియని వారు ఎలా లేదు. అలాగే అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి రాజకీయ
చిత్రాలని ప్రేక్షకులకు చిత్రాలుగా చూపించినట్టుగానే రచనల రాజకీయ చిత్రాన్ని చూపించిన విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగల చదువుతాను. బాపట్ల నియోజకవర్గం మాజీ సైనిక సంక్షేమ సంఘాన్ని కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం కొందరు అసోసియేషన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాపట్ల నియోజకవర్గం మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆరోపించింది. దీనిపై అసోసియేషన్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక్కడ మన మాజీ సైనిక సోదరులందరూ ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యారంటే, మన బాపట్లలో మాజీ సైనికుల అసోసియేషన్ అనేది 2004లో అంతకు ముందే స్థాపించాము, కానీ రిజిస్ట్రేషన్ అనేది 2004లో చేపించి మరి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మరి వచ్చిన ఎవరైనా నాకు ప్రాబ్లం ఉందని వచ్చిన ప్రతి మాజీ సైనికుల సోదరులకి విడోస్కి కానీ అందరికీ వితంతువులకు కానీ అందరికీ ఇక్కడ సేవలు చేయటం జరుగుతుంది, ఉచితమైన సేవలు చేయడం జరుగుతుంది. అది కూడా మరి ఈ మధ్యకాలంలో మేము మీడియాలో ఇక్కడ సోషల్ మీడియాలో చూడటం జరిగింది, ఇక్కడ ఇంకొక 2 అసోసియేషన్ పెడుతున్నామని చెప్పి మరి అదే ఏదో నిజమైన అసోసియేషన్ లాగా చెప్పుకుంటూ కొంతమంది డబ్బులు వసూలు చేసే విధంగా మరి ప్రకటనలు మేము చూడటం జరిగింది. దయచేసి మాజీ సైనికులు సోదరులందరూ కూడా సోదరి మన వితంతు సోదరిమణులందరూ కూడా ఇది గమనించి ఎప్పుడో తల్లి లాంటి అసోసియేషన్ ఎప్పటి నుంచో స్థాపించింది, జిల్లా కాబోతుంది బాపట్ల, మన అసోసియేషన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దయచేసి ఇలాంటి మధ్యవర్తులు పెడుతున్నామని చెప్తున్నటువంటి అసోసియేషన్లో చేరవద్దు. మన అసోసియేషన్ బాపట్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. ఇక్కడ యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులను ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం. మార్క్సిస్ట్ పార్టీ ధ్వజం. బాధితులను ఆదుకునే వరకు పోరాటం చేస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు వెల్లడి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన గణిత మేధావి కొమరవోలు చంద్రశేఖర్. బాపట్లలో పోస్టల్ స్టాంపు విడుదల. జనని శివకామిని, జయసుధ కారిణి, విజయ రూపిణి. బాపట్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పాండురంగాపురం వద్ద సముద్ర తీరంలో ఇద్దరు యువకుల గల్లంతు. రామచంద్రపురం వద్ద మృతదేహాలు లభ్యం. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.